ఎంతో విశేషమైన దసరా పండుగ పర్వదినం రోజున అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. దేవదానవులు పాల సముద్రంను మదించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినమే ఈ విజయదశమి పర్వదినంగా మన పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ నక్షత్రం కలిసినటువంటి ఆశ్వయుజ మాసంలోని దశమి తిథి కలిగినటువంటి రోజు అనేది విజయానికి సంకేతం. అందుకే ఈ రోజును విజయదశమిగా కూడా చెప్తారు. ఈ విజయదశమి అక్టోబర్ 8వ తేదీ రోజున వస్తుంది. ఈ రోజున దశమి తిథి మధ్యాహ్నం 2:50 వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. అలాగే ఎంతో విశేషమైన శ్రవణ నక్షత్రం కూడా ఈ రోజు రాత్రి 8:12 వరకు కూడా ఉంటుంది. అంటే శ్రవణ నక్షత్రం దశమి తిథి రెండో కూడా ఈ రోజు మధ్యాహ్నం 2:50 వరకు ఉంటుంది. అందుకే ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి శంకుస్థాపనలు, వ్యాపార ప్రారంభం ఇలా ఏవైనా సరే ఈ రోజు మధ్యాహ్నం 2:50 చేయడం చాలా మంచిది. అయితే మన పెద్దలు ఒక్కో తిథి కలిగినటువంటి రోజున ఒక్కో ఆహార పదార్థాన్ని తినడం అనేది నిషేధించారు. ముఖ్యంగా ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను తిన్నట్లయితే అవి మనపైన చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహస్థితి కారణంగా, గ్రహాలలో జరిగే మార్పుల కారణంగా ఆయా ఆహార పదార్థాలను తినడం అనేది పూర్తిగా కూడా నిషేధం. అలా దశమి తిథి కలిగినటువంటి ఈ దసరా పండుగ పర్వదినం రోజున తీగ పచ్చడి కూరను తిన్నట్లయితే ఆ మనుషులు తెలియనటువంటి తప్పుల అపనిందలు వారి మీద పడే ప్రమాదం ఉంది. చేయనటువంటి తప్పులను భరించవలసి వస్తుంది. అలాగే వీరికి అసలు ఏమాత్రం పరిజ్ఞానం లేని వీరు చేయనటువంటి ఏ పని అయినా సరే వీరు అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ దశమి తిథి కలిగినటువంటి దసరా పండుగ పర్వదినం రోజున 2:50 తర్వాత ఏకాదశి తిథి కూడా ఉంటుంది. అందుకే ఏకాదశి తిథి కలిగినటువంటి రోజున నల్ల పెసర్లను తినడం అనేది వారికి ధన హానిని కలిగజేస్తుంది. చేతిలో ఉన్నటువంటి ధనం తెలియకుండానే ఖర్చైపోతుంది. చేతికి అందిన ధనం, అందవలసిన ధనం కూడా అందకుండా పోతుంది. అందుకే ఎంతో విశేషమైన ఈ రోజున ఇంతకుముందు చెప్పినటువంటి ఆ రెండు పదార్థాలను కూడా అస్సలు ఏ రూపంలో కూడా స్వీకరించకుండా ఉండడమే చాలా మంచిదే. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.